కాసేపటి కింద నుంచి చూస్తా ఉన్నా అధ్యక్ష, జరుగుతూ ఉన్న డ్రామాను చూస్తా ఉన్నా అధ్యక్ష. నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ సూటిగా రెండే రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది పర్మిట్ చేస్తే గన మంచా చెడ్డ అన్నది ఆయన్నే చెప్పని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒక క్వశ్చన్ అధ్యక్ష, మొదటిది సీటింగ్ గురించి అధ్యక్ష. మీరు అసలు ఈ సీట్ల అడ్జస్ట్మెంట్ విషయంలో అసలు ఎవరు ఇన్వాల్వ్ కూడా కాల, టోటల్గా ఒక రూల్స్ పద్ధతి ఒక పద్ధతి ప్రకారం మీరు సీట్లు కేటాయింపులు చేశారు. ఆ సీట్ల ప్రకారం కూర్చోవడం అనేది జరిగింది. దాని తర్వాత శ్రీధర్ అక్కడికి పోయి గత రెండు రోజులు మూడు స్టార్ట్ అయినప్పటి నుంచి పాపం తను అక్కడే కూర్చుంటా ఉన్నాడు. తనేం తన దగ్గరగా మీకు ఇంకా రోజు దగ్గరగా కనిపించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడైతే ట్రెజరీ బెంచెస్లో అంతా, ఇక్కడైతే మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడిక్కడే ఉంటారు కాబట్టి అక్కడైతే కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి, అందులో ఆయన ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అక్కడే కూర్చుంటా ఉన్నాడు ఆ సీటు మీద కొంచెం కాబట్టి ఆ సీటు మీద కొద్దో గొప్ప వ్యామోహం కూడా ఉండొచ్చు. పోయి పాపం తప్పేం లేదు, బాబు మొదటి నుంచి అక్కడే కూర్చుంటున్నాడు, స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు ఏదో కొత్తగా స్పీకర్ శ్రీధర్ వచ్చి అక్కడే కూర్చుంటున్నాడు అనేది కూడా తప్పు. హీ వాజ్ సిట్టింగ్ దేర్ ఫర్ ద పాస్ట్, నాకు అన్న చూసినప్పుడు అలా అక్కడే కనిపించేవాడు ఎప్పుడు నాకు ఇప్పుడు. సరే తను ఏదో కూర్చుంటాడు తప్పు కూడా నాకు అనిపించల, బట్ ఓకే వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. మీరు ఒక రూలింగ్ సీట్లలో ఎవరెవరికైతే కేటాయింపులు చేశారో వాళ్ళ ప్రకారం కూర్చోవాలా అని చెప్పి మీరు పాపం శ్రీధర్ను ఉద్దేశించి అన్నారు. పాపం శ్రీధర్ పాపం గుడ్ బాయ్ కింద పాపం లేచినాడు, ఒక మాట మాట్లాడలేదు, పాపం గుడ్ బాయ్ కింద వెళ్ళి పాపం తన సీట్లోకి వెళ్ళి పాపం తను కూర్చున్నాడు. అంత లోపలనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ స్టార్ట్. సార్ నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూటిగా ఒకే ప్రశ్న, నో ప్రాబ్లం మీ ప్రకారమే చేద్దామా, ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చని అనుకుందామా, పోనీ అట్లే అనుకుంటే ఒక రూల్ ప్రకారం అట్లే వద్దాం, పోనీ మీ పక్కనే శ్రీధర్ కూర్చుంటానని చెప్పి వ్యామోహ పడతా ఉన్నాడు, ఇంకా ఇదంతా కూడా వ్యామోహ పడతా ఉన్నారు, అందరూ అక్కడే వచ్చి కూర్చుంటారు, రూల్ అంటే రూల్ అందరికీ పెట్టేద్దాం, నో ప్రాబ్లం. అంటే ఏదో పద్ధతి అనేది ఉండాలి, ప్రతిదీ ఒక కాంట్రవర్సీ చేయాలి, ప్రతిదీ ఒక ఇష్యూ చేయాలి, ఆ ఇష్యూ ద్వారా ఏదో అన్యాయం మీకు ఏదో జరిగిపోయినట్టుగా సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి తప్పుడు ఆలోచన చేయడం ధర్మం కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ అధ్యక్ష, వీళ్ళు అడిగింది ఏంది అధ్యక్ష, ఇంకొక పాయింట్ అధ్యక్ష, క్వశ్చనర్ అయిపోయింది అధ్యక్ష, క్వశ్చన్ దాటిపోయిన తర్వాత రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోయినారు, రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మంత్రి గారు రెండో క్వశ్చన్కి కూడా రిప్లై ఇవ్వడం మొదలుపెట్టారు, రిప్లై అయిపోయి చేశాడు, రెండో క్వశ్చన్కి కూడా రిప్లై అయిపోయి చేసిన తర్వాత లేదు నాకు మొదటి క్వశ్చన్కే నాకు మళ్ళీ నేను ఎనిక్కిపోతాను, నాకు మళ్ళీ అక్కడ నన్ను మాట్లాడించేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మళ్ళా మొదలు పెడతాడు. ఇదే కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన ఇక్కడే ఉన్నప్పుడు కనీసం ఒక్క సందర్భంలో అన్న ఆ 5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చారా లేదా అన్నది వాళ్ళ మనస్సాక్షిని అడగండి అధ్యక్ష, వాళ్ళ మనస్సాక్షిని అడగమని నేను అడుగుతా ఉన్నా. గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి మిమ్మల్ని మేము ప్రశ్నించుకోమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక మూడవది అధ్యక్ష ఇవాళ అడిగింది ఇంకోటి ఏంటి మూడవది, మాటి మాటికి అధ్యక్ష వీళ్ళు అడిగేది 6 సార్లు 40 సంవత్సరాల ఇండస్ట్రీ. ఏందండి 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీకు ఉండేది? ఆ కౌలన్ షెట్కర్ పుస్తకం, ఆ పార్లమెంటు పుస్తకం, స్పీకర్ గారికి రూల్స్ మీరే చెప్తారు. ఆ కౌలన్ షెట్కర్ పుస్తకం ఒకసారి ఈ బుక్ ఈరాజా ఆ పేపర్ ఇదే కౌలన్ షెట్కర్ 6 సార్లుగా ఎమ్మెల్యే అయినా కూడా ఇదే కౌలన్ షెట్కరు, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఇదే కౌలన్ షెట్కరు, ఇదే రూల్స్ బుక్లే ఎవరైనా పాటించాల్సింది. ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఎన్నికయ్యారు కాబట్టి, ఒకసారి ఓడిపోయారు కాబట్టి దట్ డస్ నాట్ గివ్ యూ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్స్. ఏదైనా ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే అయినా ఇదే చట్టసభలో వచ్చి ఇక్కడే కూర్చుంటాడు, ఒకసారి ఓడిపోయి మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చున్నా కూడా ఇదే అసెంబ్లీ సభలోనే ఇక్కడే వచ్చి కూర్చుంటారు. రూల్స్ ఏం మారవు. ఈ రూల్స్ ఏం చెప్తాయో ఒకసారి చదువుతాను, ఒకసారి వినండి. ఆ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి, చిట్ సెంట్ ఇన్ ద హౌస్
by members asking for an opportunity to put supplementary questions or not taken notice of. Asking of supplementary questions by members who have not been called by the chair has been deprecated. No member can claim right to be called to ask a supplementary with respect to a particular question. It is left to the discretion of the chair to call upon any member to ask supplementary questions. ఇంత క్లియర్ గా రూల్ చెప్తా ఉంటే దాంట్లో కూడా మళ్ళా స్పీకర్ గారిని మళ్ళా అగౌరవపరుస్తూ మాట్లాడడం ఏం సాధిస్తా ఉన్నారండి మీరు చేసే పనులు? అసలు మీకు మిమ్మల్ని మిమ్మల్ని సూటుగా ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఇన్ని రోజుల నుంచి చట్టసభ జరుగుతూ ఉంది, మీకు ఇచ్చినంత సమయం, మీకు ఇచ్చినంత వెసులుబాటు, మీకు గత 5 సంవత్సరాలలో మీకు ఇవాళ మీకు 23 మంది ఎమ్మెల్యేలే, మాకు 67 మంది ఎమ్మెల్యేలు, అంటే మీకన్నా మూడింతలు ఎక్కువ, మీకన్నా మూడింతలు ఎక్కువ ఎమ్మెల్యేలతో మేము వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు కూడా మాకు మీకు ఈరోజు మేము ఔదార్యంతో మేము ఇస్తా ఉన్న వెసులుబాటులో కనీసం 20% 10% కూడా మాకు అందుబాటులో రాలే. కావాలంటే మీ మనస్సాక్షిని అడగండి, మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని అడగండి. మేము అవుట్ ఆఫ్ ది వే పోతా ఉన్నాం. అవుట్ ఆఫ్ ది వే పోయి మిమ్మల్ని అకామిడేట్ చేయడం కోసం మీరు ఎక్కడ ఏ రకంగా కూడా మీరు తక్కువ మంది ఉన్నా కూడా మీకు సరైన అవకాశం ఇవ్వాలి అని చెప్పి మంచి ఉద్దేశంతో మిమ్మల్ని అకామిడేట్ చేయడం కోసం అవుట్ ఆఫ్ ది వే మేము పోతా ఉన్నాం. మేము అవుట్ ఆఫ్ ది వే మేము పోతా ఉంటే ప్రతి సందర్భంలోనూ దాన్ని వక్రీకరించడం, దాంట్లో నుంచి తప్పుదావు తీసుకోవడం, దాంట్లో నుంచి ఏది రచ్చ చేసి ఏదో సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి తాపత్రయపడడం, సరే ఏ రకంగా మీరు మంచి చేస్తా ఉన్నారు అనేది ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగమని చెప్పి నేను కోరుతా ఉన్నాను.